ఇవాళ మా ధర్మాన మాట్లాడుకుంటూ ఒక మాట, కుటుంబంలో సమస్యలు ఉంటాయి కానీ వాటి సామరస్యంగా పరిష్కరించుకోవాలి. నాకు తెలిసిన ఇక్కడ ఈ మొత్తం నియోజకవర్గంలో తెలిసి ఎక్కడ కూడా తప్పు చేసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ నా దగ్గర రాకుండా నాకు తెలియకుండా ఏమన్నా ఇక్కడ కింద తప్పు జరుగుతుండొచ్చు కానీ నేను మాత్రం నాకు తెలిసి ఒక దగ్గర తప్పు చేయలేదు. 2003లో 2004లో ఎట్లున్నానో మంత్రి ఆర్థిక మంత్రి అయినా ఒక్క దూరమైంది ఎక్కడంటే కరోనా అప్పుడు దూరమైపోయిన వెళ్ళింది. ఎందుకంటే అక్కడ మనిషి చచ్చిపోతాను కాబట్టి భయపడతా ఉన్నది కాబట్టి అందరినీ కాపాడే ధర్మం నా మీద ఉంటుంది కాబట్టి ఆ ధర్మాన్ని నివర్తించకపోతే పేదలు చచ్చిపోయే ఆస్కారం లేదు కాబట్టి నిరంతరంగా అక్కడనే తిరిగిన తప్ప దాని ఉక్కిని ఎప్పుడు ఎక్కడ కింద సావున్నా ఎక్కడ కింద తెలియన్నా ఎక్కడ కింద అవసరం ఉన్నా వాయిపోయి నేను అట్లా నేను 20 ఏళ్ళుగా మీ హృదయాలతో చోటు సంపాదించిన 2014 కంటే ముందు ఒక్క పని చేయకపోయినా పర్వాలేదు బిడ్డ, నువ్వు తెలంగాణ కోసం కొట్లాడుతున్నావు, మేము అర్థం చేసుకుంటాం బిడ్డ అని చెప్పి ఎన్నడూ నన్ను ఇది కట్టించి బిడ్డ, దీన్ని వేయించి బిడ్డ, దీని బ్రిడ్జి కట్టించి బిడ్డ అని చెప్పి అడగలేవారు. వీళ్ళు ఎంత గొప్ప చరిత్ర అంటే ఢిల్లీ సర్కార్ వెళ్ళవలసి నాడు 4 ఊళ్ళు గట్టుకోకుంటాడు. మరిపల్లిగూడెం అన్న వేలాది మంది రైల్వే పట్టాల మీదకి వచ్చి మా పిల్లలు చచ్చిపోకుండా ఎంత మంది చచ్చిపోవాలి నేను కలవాలని చెప్పి 48 గంటల పాటు రైల్వే మీద పట్టాల మీద నాతో పాటు పడుకొని ఉద్యమాన్ని నడిపినటువంటి వనితలు ఈ వీరవంతులన్నా ఈ వంగపిల్లలు బాగా సాహసవంతులు. అట్లా ఎన్నెన్ని సార్లు ఏమేమి అవసరం ఉన్నా కూడా వాళ్ళని ఆదుకొని నేను కాపాడుకుంటున్నాను. నిజంగానే వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఎవరో వచ్చి నా బిడ్డని చదివిపోయి బిడ్డ అంటే ఏ చదివిస్తామని చెప్పేది అన్నా నాకు ఆపరేషన్ చేయించాలంటే ఆపరేషన్ చేయించడం వచ్చింది. చివరికి ఎట్లా ఇక్కడ దాకా వచ్చిందంటే ఈ వానికి లెటర్ రాసేందుకు వీరికి లెటర్ రాసేందుకు వాళ్ళని బతకడానికి వీళ్ళని బతకడానికి కానీ మా కమలాపూర్ దుబ్బల మీద 5000 మంది పిల్లలు చదువుకోవడానికి 5000 మంది పిల్లలు చదువుకోవడానికి పెద్ద విద్యా కాంప్లెక్స్ కట్టించిన రోజుల్లో ఇవాళ మా వాళ్ళు ఇప్పటికే చెప్పినట్టుగా ఏ ఊరికి పోదామన్నాకి వర్షాకాలంలో బ్రిడ్జి లేకపోతుంది. నువ్వు అంబాలకాడికి పో బ్రిడ్జి ఉండదు, నేరలకాడికి పో బ్రిడ్జి ఉండదు, మరిపెరిగూడెం పో బ్రిడ్జి ఉండదు, మల్యాలకు పో ఉండదు. అసలు ఏంటంటే దాదాపు 28 ఇవాళ మొత్తం ఈ నియోజకవర్గంలో ఎంత పెద్ద వర్షం పడ్డా చెరువులు తిరిగినా కూడా మా వాళ్ళు స్వేచ్ఛగా పోయేటువంటి అన్ని రకాల బ్రిడ్జిలు ఇలాగే కట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం చెక్ డ్యాములు అంటూ కడితే అది ఆదర్శవంతమైంది. ఈ కాల్ చేశాను దాదాపు ఇక్కడ లేని దగ్గర ఇక్కడ మాకు వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో ఇవాళ ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నప్పటికి కూడా మళ్ళీ బావులు తవ్వుకునేది మా ఊళ్ళు, మళ్ళీ పూర్లేసుకునేది మా ఊళ్ళు, వాగులల్లో మోటార్లు పెట్టుకొని పల్లెలు తవ్వుకొని మళ్ళీ నీళ్ళు తెస్తుంటే అరే ఇది ఎట్లా పోవాలని చెప్పి ఆలోచన చేసి మొట్టమొదటిగా మాకు తెలిసి ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మా వాళ్ళు కొత్త బావులు తవ్వే అక్కర కానీ కొత్త బోర్లు వేసేటువంటి అక్కర లేకుండా దాదాపు 30-32 చెక్ డ్యాములు శాంక్షన్ చేసుకొని అలా 20 కట్టుకున్నాం, ఇంకో 12-13 పోతాం కట్టుకుంటాం. ఏ వాగు కూడా మా దగ్గర నిండిపోదన్నా ఇలా ఆంధ్రం తలపించే పద్ధతిలో అన్ని వాగులు ఇలా నీళ్ళతో కలకలాడుతున్నాయి. వ్యవసాయదారులు కట్టుకొస్తుంది, మత్స్యకారులు కూడా కట్టుకుంటుంది. అట్లా వాళ్ళకు మేము చేసుకున్నాం కాబట్టి వట్టికేదో నాకు మొట్టమొదటిగా నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు ఏ ఈ ఎమ్మెల్యే నీకు కథ ఏందని చెప్పి చాలా లూజ్గా మాట్లాడాను. కానీ మీరు అన్నట్టుగా 100% ఒక్కనాడు కూడా ఒక పార్టీలు కానీ ఒక వ్యక్తి కానీ నువ్వు తప్పు చేసినావు ఎందుకు వచ్చినావు అని చెప్పి అయితే అడగలేదన్నా. ఇవాళ కూడా మా వాళ్ళు పొద్దున అదే అంటున్నారు, నీకు అన్యాయం చేసింది తమ్మి, నీకు అన్యాయం చేసింది తమ్మి, నీ కళ్ళల్లో మట్టి కొట్టిండు,
వాడుకొని వాడుకొని వదిలిపెట్టిండు. నీకు నిండు మనసుతో టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇవాళ మళ్ళీ నిండు మనసుతో ఆశీర్వించమని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, మాకు ఏమిచ్చినా మాకు ఏమిచ్చినా కూడా సరే ఇస్తారు కావచ్చు గవర్నమెంట్, వాళ్ళ సొంత ఇంటి డబ్బు లేరు, వాళ్ళ ఇంటికెళ్ళి తెచ్చిచ్చేది ఏం లేదు కాబట్టి ఇస్తే కూడా తీసుకుంటాం బిడ్డ, ఒక ఓటు పోకుండా నీ కేసు గెలిపిస్తామని చెప్పి నిండు మనసుతో వాళ్ళు ఆశ్రయించింది. నేను ఒకటే వేరే రాజకీయాలు చెప్పాల్సి చెప్పలేదు, ఒక రెండైతే చెప్పాల్సి ఉన్నది. పదే పదే ఇంతకుముందు ధర్మన్న నాకు తెలిసి ధర్మన్న ఇంతకుముందు ఇట్లాంటి భాష అయితే ఇప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడింది అహంకారంగా మాట్లాడింది, ఫస్ట్ టైం మాట్లాడింది అంటే అంత బాధ అవుతుంది, అంత కోపం వస్తుంది. రాత్రంతా కరెంట్ లేదండి, ఇక్కడ ఒక వంగపల్లిలో రాత్రి మొత్తం కరెంట్ లేదు. ఇంత అన్యాయం చూడు, పన్నెడుపల్లిలో ఉన్నది, కమలాపూర్లో ఉన్నది, పక్కకు ఉన్నది, ఇక్కడ వెళ్ళేది. నేను ఏ ఊరికి పోతావు, మొన్న మా జమునా తిరిగిపోయింది, ఇక్కడ తిరిగిపోయినాడు కూడా కరెంట్ తీసేసి. ఇంత నీచులు ఉంటారా, ఇంత నీచగా ఉంటారా? ఆమె ఇంటిని తిరుగుతుంటే ఆ పని చేసి పెట్టాను. నేను నేరేళ్ళ మీటింగ్ పెడతామంటే నేరే టైం తీసేసాను, అంబాలలో పోతే అంబాలకు తీసేసాను, జనరేటర్ పెట్టుకొని నడుపుకుంటా ఉన్నాం. అంటే ఎంత నికృష్టంగా ఇంత నీచంగా వివరిస్తున్నాం మీరు చూడండి. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన నాడు కూడా 72 గంటల పాటు రైలు ఆపినా కూడా వారు ఫైరింగ్ చేస్తా అన్నారు, బెదిరించిన తప్పవాడు మళ్ళీ ఒకరు దెబ్బ కొట్టలేదు. మన వంట మార్పు కోసం రోడ్లన్నీ బ్లాక్ చేస్తే కూడా మనం తీసుకుపోయి జైల్లో పెట్టలేదు. కొద్దిమంది ఈ ఊళ్ళో బస్సులు తగలబెట్టి కేసులు 5 ఏళ్ళ పాటు కేసులు అనుభవించారు, అది వేరు. కానీ ఆనాడు కూడా కింద నిర్బంధం లేదు, కానీ ఇవాళ మాత్రం అడుగడుగున నిర్బంధమే. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కూడా లేదు, ఆనాడు స్వేచ్ఛగా పనిచేసుకోలేదు. ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు. చివరికి ఇట్లాంటి వేధింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. పోయే కాలం వెళ్ళండి, పార్లమెంట్లో మన నాయకుడిగా కూడా ఉన్నాడు జితేందర్ రెడ్డి గారు, ఎన్నికల ఇన్ఛార్జ్ వచ్చింది. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి చిల్లర వేషాలు ప్రజలు సహిస్తారా? ప్రజలు సహిస్తారా? మనం ఆ ఊరి నుంచి మొదలుపెట్టుకున్నాం, మనం ఊరేగి మొదలుపెట్టుకుంటే మనం ఇంత జెండాలు కట్టుకుంటాం, ఇంత బంటింగ్స్ కట్టుకుంటాం, మంచిగా చేసుకుంటాం మనం, పండగ లెక్క చేసుకోవాలి కాబట్టి. ఇలా ఎమ్మెల్యే వస్తా, మంత్రిగా వస్తా, ఏం చేస్తారు? నాకు ఫ్లెక్సీలు కడతారు, కొంచెం మంచి రోడ్లు సాఫ్ చేసి పెడతారు, హారతలు పట్టుకుని ఉంటారు. కానీ మేము భద్రమైన పనితో మొదలు పెడితే మనం కట్టుకున్న జెండాలు, మనం కట్టుకున్న ఫ్లెక్సీలు అనేది కూడా పక్కకు నెట్టి వాళ్ళు నాటుకునే ప్రయత్నం చేశారు. అంటే కాళ్ళల్లా కట్టి పెట్టాలి, కాళ్ళల్లా కట్టి పెట్టాలి, గిల్లి కజ్జాలు తెచ్చుకోవాలనేటువంటి చిల్లర పని చేస్తున్నారు. వీటన్నింటికి సమాధానం ఇంతకుముందు ధర్మాన్ని చెప్పినట్టుగా ఆ శక్తి, వాళ్ళ అహంకారాన్ని ఓడగొట్టగలిగే శక్తి జితేందర్ నాకు ఉండదు, నాకు ఉండదు, మీకు మాత్రమే ఉంటుంది, మీకు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ ఎన్నికల్లో భయపెట్టించి తాగపోయించి డబ్బులతో మనిషిని కొనుక్కొని ఇలా ఓటు కింద డబ్బిచ్చి ఏదైతే ఇవాళ గెలవాలని చూస్తున్నారో ఈటల రాజేంద్ర అంటే బొనిగ పిసుకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఈటల రాజేంద్ర అంటే లేకుండా ఉంటే ఇక నాకు ఇప్పుడు అడిటోడు లేడని చెప్పి ఆయన అనుకుంటుండడు. అలాంటి మాట్లాడే మీ బిడ్డ, అలాంటి మాట్లాడే మీ బిడ్డ మరి ఓడిపోతారా? ఓడిపోతారా? ఓడి కొట్టుకుంటాం మనం. ఇవాళ ఇది మన ప్రశ్న, మన కళ్ళ ముందు కర్తవ్యం ఏంటంటే
ఇవలా కేసీఆర్ ఆంకారాన్ని గెలిపిస్తారా ఆ ఆంకారంతో బలైనటువంటి పేద పెలకు గొంతుకరణ లీడర్లను గెలిపిస్తారని నిర్ణయించుకోవాలి అట్లా అట్లా ఇవాళ ఆ ఛాలెంజ్ ఉన్నది ఎన్నడ మిమ్మల్ని ఇంత గట్టిగా అడగలేదు నేను వాటికనే వచ్చి అట్ల నుంచి వస్తే ఇక్కడ ఇక్కడ దాకా సాగనంపేది అట్ల నుంచి వస్తే ఇక్కడ దాకా సాగనంపేది నేను పంపించాను జాగ్రత్త అని చెప్పేది అమ్మా దీవించమని చెప్పేది తప్ప మీ కాళ్ళల్లో కదలాడే బిడ్డను కళ్ళల్లో కదలాడే బిడ్డని నేను చెప్పేది తప్ప ఎన్నడ వేరే రకంగా మాట్లాడుతుంది ఐదు నిమిషాలు మాట్లాడుతున్నా నేను ఓకేజ్ గెలిపించాను కానీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ 20 ఏళ్ల పరిచయం తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో నేనున్నా ఇటలాంధ్ర అంటే మావడం ఉన్నాడు వరంగల్ పోయినా గర్వపడ్డట్టు చెప్తారు ఆదిలాబాద్ పోయినా గర్వపడ్డట్టు చెప్తారు హైదరాబాద్కి వచ్చినా గర్వపడ్డట్టు చెప్తారు ఈ బిడ్డని ఇవాళ ఈ వర్షంలో ఎందుకు బాధ్యత చేస్తున్నా ఒకసారి అర్థం చేసుకో ఎందుకు వచ్చిన నేను ఏమైనా కాగల సుమా ఏమైనా అయితే ధర్మం పాతరేయబడుతుంది న్యాయం చంపబడుతుంది ఇవాళ అహంకారం గెలిచినట్టు చెప్పి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి ఇవాళ ఇంత కష్టంలో కూడా ఈ వర్షంలో కూడా మేము ఈ బాధ్యత తీసుకున్న మీద కూర్చున్నాం ఇంకా మేము ఇవాళ పోవాల్సింది జూజులపల్లి పోవాలి మరిపల్లి మరిపల్లిగూడెం పాతలపల్లి తిరిసేడు బోగపాడు మరివానిపల్లి అక్కడ పోయి రాత్రి పడుకోవాలి మేము ఇన్ని ఊళ్ళు ఇన్ని కిలోమీటర్లు తిరుగుని పోవాలి కానీ వాననేమో సహకరించట్లేదు ఇవాళ వాన చుట్ల మీతో ఇన్ని గంటలు కూర్చొని మాట్లాడుకునే భాగ్యం కలిగినందుకు సంతోషపడుతున్నా అందరికీ కులంతో పార్టీతో జెండర్తో సంబంధం లేదు సంబంధం మీకు నాకున్న సంబంధం మీకు నాకున్న సంబంధం కాబట్టి ఇవాళ అన్న చెప్పిండు నాకు గుర్తు అక్క చెప్పింది ఇప్పటిదాకా అప్పటిదాకా కార్కేసిన తల్లి ఇవాళ పువ్వుకే వేసుకుంటామని చెప్పింది ఇవాళ ఆ పువ్వు గుర్తుని బీజేపీ పార్టీని ఈ కాషాయ జెండాను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా దీని తర్వాత కూడా ఈ 19-18 ఏళ్ళు ఎట్లయితే నిధుల్లో రాబోయే కాలంలో కూడా గట్టి మెదులుతానని చెప్పి మీకు మాట ఇస్తున్నా మీ కష్టాలలో సుఖాలలో మళ్ళీ మీ బిడ్డగానే ఉంటా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీకందరూ దండం పెట్టి సెలవు తీసుకున్నా జయ జగన్.